వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పుచ్చకాయ పైన ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. చిన్న సైజ్ డార్క్ కలర్ అయితే మనకు బాగుంటుంది. ఓకే, రౌండ్ సర్కిల్ అలాగే దీని చుట్టూత ఇంకొకటి. సో స్కిన్ పైన కూడా మనకు డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట, బాగా ఎలివేట్ అవుతుంది. దీన్ని కొంచెం బాగా కనపడడానికి సైడ్లోంచి తీసేసేయాలి, అప్పుడు మనకు ఆ సర్కిల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నప్పుడు ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇలా లైన్స్ వేస్తున్నాను, కొంచెం మధ్యలోంచి ఇది తీసేస్తే ఆ గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది. కొంచెం స్లాంట్గా ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి స్లాంట్. సిక్స్ పెటల్స్ చేస్తున్నాం మనం. ఓకే, కాయ కొంచెం పెద్ద సైజులో ఉంటే మనం పెటల్స్ పెంచుకోవచ్చు, 8 పెటల్స్ లేకపోతే 10 పెటల్స్ అలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విత్ కొంచెం ఇట్లా ఎడ్జెస్ షేప్ ఇస్తున్నాం. ఓకే, సో ఈ పెటల్ షేప్స్ మార్చుతూ కూడా మనం ఫ్లవర్ని దాని షేప్ను మార్చుకోవచ్చు. సో డార్క్ కలర్ పుచ్చకాయ తీసుకుంటే మనకు ఇలా స్కిన్ పైన కూడా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా ఇది. సో వేస్టేజ్ అంతా ఫస్ట్ మనం పక్కన జరిపేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వీటిపైన మార్కింగ్ వేసుకుందాం లైన్స్. దీనికి నేను గ్రూవర్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా సో 3 లైన్స్. లోపల ఉండే వైట్ మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, సో మధ్యలో దాన్ని కొంచెం మనం చెక్స్ లా వేసేసుకుందాం. రైట్, సో ఇలా మనకు సైజ్ పెద్దగా ఉంటే ఇంకొక రో దీని వెనకాల వేసేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్న సైజ్ ఉంది కాబట్టి నేను ఒకే లేయర్లో నేను ఒకే రోస్లో వేశాను. సో ఇలా కొంచెం స్కిన్ పైన కొద్దిగా హార్డ్గా ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ ఉంటే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే,